ఆయుర్భేద సభలో లక్షలాది మంది తరలి వచ్చారు ఆ సమయం కూడా మీ అధినాయకుడు సభా ప్రాంగణానికి రాకముందే మీ అధ్యక్షులు ఏదో మాట్లాడేసినట్టు వాళ్ళని ఏదో అన్నట్టు మీ అధ్యక్షులకన్నా ముందే పెళ్లినాని గారు అవ్వచ్చు అమ్మటి రాంబాబు గారు అవ్వచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవ్వచ్చు కామెంట్లు చేశారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటనుకో ఏమని భావిస్తున్నారు మీరు వాళ్ళ కామెంట్లు అర్థం అంతరార్థం ఏంటనుకుంటున్నారు ఇక్కడ కామెంట్లు ఏ విధంగా ఉన్నాయని పక్కన పెడితే ఆ రోజు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ రోజు మరి ఆవిర్భావ సభ ముగించుకొని పవన్ కళ్యాణ్ గారు విప్పటం గ్రామం నుంచి సుమారు ఆయన బస్ చేసినటువంటి నవల హోటల్ రావడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆయన ఒక కాన్వాయ్ ఆ టైం సమయం పడుతుంది ఆయన సభ ముగిసిందో లేదో ఆయన ఇంకా కాన్వాయ్ ఇంకా ఆయన బస్ చేసినటువంటి నవ హోటల్కి రాలేదు ఈలోపే అంబటి రాంబూర్ కానివ్వండి వెల్లంపల్లి కానివ్వండి అదేవిధంగా పేరును నాన్నగారి కానివ్వండి వీరందరూ కూడా మరి మా జనసేన అధ్యక్షుడు ఏ విధంగా మాట్లాడతారు మమ్మల్ని ఏ విధంగా మరి మేము చేసినటువంటి ఈ యొక్క పాపాలని ఏ విధంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారని చెప్పి భయంతో వారు మాకంటే యాంగ్జైటీగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి టీవీకి పరిపాలన పక్కన పెట్టేసి వాళ్ళు ఆ యొక్క టీవీలకి మా మరి దొంగచోటుగా మరి విజయవాడలో ఉంటూ అమ్మలు అమ్మలు దాక్కుని టీవీలు చూస్తూ ఈయన మీటింగ్ ఎప్పుడవుతుందా మరి ఈ విధంగా మనం దాడి చేయాలి ఆయన ఎక్కడ ఏ విధంగా ఆయన ఒక టార్గెట్ చేయాలని చెప్పేసి ఆయన సభ ముగిగే ఇంకా ముగిసిందో లేదో ఈలోపే ఆయన అంబడి రాంబాబు గారు ఆయన ఒక ట్వీట్ ముగిసిందో లేదో ఆయన ఇంకా సభ నుంచి బయటకు వచ్చేట్లో స్టేజ్ దిగడే కూడా లేదో తెలియదు అటువంటి టైంలోనే ఈయన పేరు నాని గారు ప్రెస్ మీటు ఆల్రెడీ డిబేట్కి రెడీగా మైకిల్ పెట్టుకొని మరి కూర్చున్నటువంటి పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది వారికి ఎటువంటి భావం ఉంది వారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఆత్మపరిశీల చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది ఈ యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మనం ప్రత్యేకంగా వాళ్ళ యొక్క విశ్లేషణని మనం ఏది మనం తప్పట్టిన అవసరం ఎందుకంటే వాళ్ళ యొక్క నైజం వాళ్ళ యొక్క విధా విధానం వాళ్ళు చేసేటటువంటి పరిపాలన వారి దా వారి యొక్క చేసేటటువంటి దాడి ప్రత్యేకంగా వాళ్ళు మంచి పనులు చేయడం మానేసి మంచి చేసే వాళ్ళని దాడి చేయడమే వాళ్ళ యొక్క ఎజెండా